పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణంలోని 7వ వార్డులో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ప్రచారం చేస్తుండగా ప్రచార రథాన్ని అడ్డుకుని వైసీపీ జెండాలు ఊపుతూ రెచ్చగొట్టేందుకు యత్నించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే వైసీపీ కార్యకర్తల ఆగడాలను పట్టించుకోకుండా ప్రశాంతంగా జనసేన అభ్యర్థి ప్రచారాన్ని ముగించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణంలోని 7వ వార్డులో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ప్రచారం చేస్తుండగా రథాన్ని అడ్డుకుని వైసీపీ జెండాలు ఊపుతూ రెచ్చగొట్టేందుకు యత్నించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే వైసీపీ కార్యకర్తల ఆగడాలను పట్టించుకోకుండా ప్రశాంతంగా జనసేన అభ్యర్థి ప్రచారాన్ని ముగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు ప్రచారం తీసుకెళ్తున్నారు. ఈ మెజార్టీ స్థానాల్లో, అత్యధిక స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా భీమవరంలో చూసుకుంటే, భీమవరంలో జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులవర్తి రామాంజనేయులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పులవర్తి రామాంజనేయులకి విశేషంగా వస్తున్న ప్రజాస్పందన చూసి తట్టుకోలేక వైసీపీ కార్యకర్తల ఆగడాలు చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న రాత్రి 7వ వార్డులో భీమవరం పట్టణంలోనే 7వ వార్డులో పులపర్తి రామాంజనేయులు పర్యటిస్తున్న సమయంలో ఆయన ప్రచార వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ జెండాలు ఊపుతూ ప్రచార రథాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడి నుంచి కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఎందుకంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భారీ ర్యాలీగా వెళ్తున్న సమయంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు వచ్చి అక్కడికి ఒక 7వ వార్డు డివిజన్ వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో అతను అనుచరులుగా భావిస్తున్న వీళ్ళందరూ కూడా జెండాలు చేతబట్టి పులవర్తి రామాంజనేయులు ప్రచారానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు వాహనాన్ని నిలిపివేశారు. తర్వాత అదే ఒక రకమైన భీమవరం పట్టణంలో, ప్రశాంతంగా ఉండే పట్టణంలో ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని, ఘర్షణ వాతావరణాన్ని కల్పించేటట్లుగా వీరందరూ చేశారు. అసలు ఇప్పటికే విజయం దాదాపుగా ఖాయమైన సందర్భంలో ఎవరో కూడా ఘర్షణలకు వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు కూడా ఎవరో వెళ్ళొద్దు, ప్రశాంతంగా ఉండండి అంటూ కూడా పులపర్తి రామాంజనేయులు అటు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు నచ్చ చెప్పడంతో కొద్దిసేపు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు కొద్దిసేపు అడ్డుకుని అడావుడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. పెద్ద ఎత్తున అదే సమయంలో వైసీపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ శ్రేణులు ఉన్నప్పుడు కూడా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో భీమవరం కూటమి అభ్యర్థి ఎవరిని కూడా వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు కూడా మీరు రెచ్చిపోవద్దు, ప్రశాంతంగా ఉండండి అని చెప్పడంతో ఎవరికి వాళ్ళు అక్కడే కొద్దిసేపు ఉన్నారు. కొద్దిసేపు అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నం చేసిన వైసీపీ కార్యకర్తలు అక్కడి నుంచి జారుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ చూసుకుంటే దాదాపుగా భీమవరంలో ఏదైతే జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా ఉన్న పులవర్తి రామాంజనేయులు విజయం దాదాపుగా ఖరారైపోయిన పరిస్థితి, మెజార్టీ మీద అక్కడ జోరుగా మీటింగులు జరుగుతున్న నేపథ్యంలో ఒక ఏదైతే అసహనానికి గురైన ప్రత్యర్థి వర్గానికి చెందిన ఈ కార్యకర్తలు అక్కడ 7వ వార్డుకి చెందిన ఒక వైసీపీ నేత సహకారంతో వీళ్ళంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి అరాచకం సృష్టించే ప్రయత్నం చేశారు. దీని అంతటా కూడా చాలా ప్రశాంతంగా కూడా ఎవరు ఘర్షణలకు పాల్పడొద్దు, ఎవరు కూడా స్పందించొద్దు, వాళ్ళు రెచ్చగొట్టిన రెచ్చిపోవద్దు అంటూ కూడా పులపర్తి రామాంజనేయులు చెప్పడంతో అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు.
అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రసారాన్ని అయితే ప్రశాంతంగా సాగి ముగించడం జరిగింది. ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణులు ఇవన్నీ పాల్పడుతున్నాయి. అయినప్పుడు కూడా ఏదో కూటమిగా ఉన్న జనసేన టీడీపీ బీజేపీ నాయకులు శ్రేణులు కూడా ఎవరో వాళ్ళ ఏదైతే రెచ్చగొట్టే చర్యలకు మీరు స్పందించవద్దు అని కూడా అభ్యర్థి బలవంతరామయ్య కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.